नमस्कार सत्या न्यूज़ को स्वागत ना पेर श्रीनिवास सत्या न्यूज़ लो मुख्यांशालु नगर में जगह पल सेवा कार्यक्रम पाल्गोन्न राष्ट्र मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी राष्ट्र में करोना कट्टडी की प्रभुत्व अन्नी चर्यलु तीसुकुंटुंदनी स्पष्टीकरण मार्कापुरम जिला वैद्यशालालो एर्पाटु चेसिन करोना ट्रूनाट टेस्ट सेंटर प्रारंभिंचिन राष्ट्र विद्याशाख मंत्री आदिमूलपु सुरेश करोना निवारण चर्यल भाग टेस्टिंग लैब्स संख्य पेंचामनि वेल्लडी लॉकडाउन कारणंगा इब्बंदुलु पड़ुतुन्न पेदलकु अवसरार्थुलकु पलु स्वच्छंद संस्थलु दातल सेवा कार्यक्रमालु बिय्यं नित्यावसरालु मास्कुलु शानिटैजर्ल पंपिणी రాష్ట్రంలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వై జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన చర్యల పట్ల ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల నాయకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విపక్ష నేత చంద్రబాబు మాత్రం పక్క రాష్ట్రంలో కూర్చొని విమర్శలు చేయడం దారుణమని విమర్శించారు. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నగరంలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఒంగోలులోని జైరామ్ సెంటర్లో వైకాపా యువజన విభాగం నాయకులు గంటా రామనాయుడు ఆధ్వర్యంలో పేదలకు బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం ఒంగోలులోని సూపర్ బజార్లో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ను మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అలానే రంగుతోటలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను నిర్విరామంగా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ప్రజలందరూ మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను స్వచ్ఛందంగా పాటించి కరోనా వైరస్ నిర్మూలనలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నగర అధ్యక్షుడు సింగరాజు వెంకటరావు, గంటా రామనాయుడు, వేమూరి బుజ్జి, కుప్పం ప్రసాద్, దేవరపల్లి అంజిరెడ్డి, సింగరాజు రాంబాబు ఇంకా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 12వ డివిజన్లో కొంతమందికి రైసు మరి కూరగాయలు మరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రతి డివిజన్లో కూడా ఈ రకంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కరోనా సంబంధించినటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వారందరూ కూడా సహాయం చేయడం జరుగుతుంది. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రజల్ని ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మరి కరోనా సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో రకాల ప్రజలకి ఇబ్బంది లేకుండా 3 సార్లు రేషన్ ఇవ్వటం కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా ఈ వాలంటీర్ల సిస్టమ్ పెట్టిన తర్వాత ఇబ్బంది లేకుండా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు కూడా అన్ని రాష్ట్రాల కేంద్ర మీడియా అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఆయన చేసినటువంటి కార్యక్రమాలని అందుకు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. కానీ ఒకే ఒక మటుకి చంద్రబాబు నాయుడు మటుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో పరుస్తున్న ఇబ్బందులు ప్రతిపక్ష నాయకుడిగా చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఎప్పుడైనా రాజకీయాలు వదిలేసి ప్రతిపక్ష నాయకులకు కోరుకుంటా ఉన్నా, రాజకీయాలు వదిలేసి మరి అందరి ప్రజల యొక్క ఇబ్బందులను గమనించి వాళ్ళు కూడా సహాయం చేయాల్సిన పరిస్థితులను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత ఇబ్బందికున్నా కూడా అన్ని రకాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 5,000 ఇవ్వాలి అని చెప్పి చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా పంచితే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే కోటి సంపాదించి వెనకేసుకున్నావు కదా, నువ్వు కూడా పంచు ఇంట్లో కూర్చోవటం కాదు, పంచు వచ్చి ప్రజలకు వచ్చి సహాయం చేయమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం
తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పేద వాళ్ళందరిని కూడా ఆదుకుంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా మన ఒంగోలు ప్రజలకు ఒంగోలు నాయకులకు ఉన్నందరం కూడా పెద్దవాళ్ళందరూ కూడా వినవించుకుంటున్నా పేదవాళ్ళని సహాయం చేయండి అందరూ కూడా కరోనాని అరికట్టాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఎవరైతే ఈ ఇంకా ఈ మే 3 దాకా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచనల ప్రకారం మరి మీరందరూ కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఈ కరోనాని అరికడదామని చెప్పి కోరుకుంటూ ఈ రోజు రంగు తోటలో పాలనే శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి కూడా బియ్యము కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు మనందరం కూడా కరోనాకి ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు వాళ్ళు ఇళ్లల్లో ఉంటూ అవసరం అయితేనే బయటికి రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సహాయం ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి వ్యాధి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇందులో భాగంగా వైరస్ నిర్ధారణ టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. మార్కాపురంలోని జిల్లా వైద్యశాలలో రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిలు కరోనా ట్రూనాట్ టెస్ట్ సెంటర్ను ప్రారంభించారు. ఈ టెస్ట్ సెంటర్ ద్వారా మార్కాపురం డివిజన్తో పాటు కొనకనమిట్ల ప్రాంతవాసులు కూడా కరోనా టెస్టులు చేయించుకునే వీలుంటుందన్నారు. రోజుకు 45 నుండి 50 శాంపిల్స్ వరకు పరీక్షించే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీఓ ఎం శేషరెడ్డి, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, తహసీల్దార్ రమేష్, మున్సిపల్ కమిషనర్ నహీం అహ్మద్, ఇంకా పలువురు అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. కందుకూరులో ఒక 3 మిషన్స్, చీరాలలో ఒక 3 మిషన్స్, మొత్తం 17 మిషన్స్ తోటి మరి రౌండ్ ద క్లాక్ ఈ యొక్క టెస్టింగ్లు మరి నిర్వహించే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా కొంచెం మరి సిమ్టమ్స్ అంటే మనం ఈ యొక్క లక్షణాలు, వ్యాధి లక్షణాలు, COVID-19 వ్యాధి లక్షణాలు మనందరికీ తెలుసు. ఎక్కువ జ్వరం ఉంటుంది, దగ్గు మరి ఎక్కువ విపరీతంగా ఉంటుంది, జలుబు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లక్షణాలు ఏదో ఒకటి ఉన్నా కూడా మరి డాక్టర్లు ఇప్పటికే మరి ఇంటింటికి పంపించడం జరుగుతూ ఉంది. ఎవరు ఏ విధంగా మరి కొంచెం అనుమానాస్పదంగా కనపడినా కూడా తక్షణమే వాళ్ళని క్వారంటైన్ సెంటర్ కూడా తరలించడం జరిగింది. ఇప్పటికే మనం ఒక కేసును ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి దాన్ని 300 మీటర్ల పరిధిలో మరి అంతా రెడ్ జోన్గా ప్రకటించి పూర్తి నిఘాతోటి మరి వైద్య సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ మరి పరిశుద్ధ సిబ్బంది కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, రెవెన్యూ వారు కానివ్వండి, పూర్తి అప్రమత్తతోటి మరి డేగ కళ్ళతోటి బహారా కాస్తూ మొత్తం మార్కాపురం పట్టణంలో ప్రతి వీధి వీధి చెల్లడబడుతూ ఉన్నాం. మరి ఇప్పటికీ ఇక ఆ కేసు తర్వాత ఒక్కటి కూడా పాజిటివ్ మరి నిర్ధారించే మరి పరిస్థితి రాలేదు. మరి దేవుడి దేవాలయం ఇంకా అక్కడితో ఆగిందని మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ మరి మేము కాలసత్యం వహించాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు ఏవైతే ఉన్నాయో అందరూ చూచా తప్పకుండా వాటిని పాటించండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇక్కడ వైద్య పరీక్షలు చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది కాబట్టి స్వాబులు తీసుకోవడానికి పేషెంట్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటికీ ఒక 50 శాంపుల్స్ రెడీగా ఉన్నాయి. త్వరలోనే వాటి మరి పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది. రోజువారీగా కరోనా మహమ్మారి బారి నుండి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకోసమే ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను విధించిందని మంత్రి బాలినేని పేర్కొన్నారు. ప్రజలందరూ సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలను, బడుగు బలహీన వర్గాల వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తాను ఎక్కడ ఉన్నా నియోజకవర్గంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్ ద్వారా సమీక్షిస్తూ తగిన సూచనలు చేస్తున్నానన్నారు. తనకు కరోనా సోకిందంటూ కొందరు విపక్ష నేతలు దుష్ప్రచారం చేయడంపై మంత్రి పాలనేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఎందుకంటే
मरी मन ఒంగోల్ లాంటి ప్రదేశాల్లోనే ఎక్కువ మరి కరోనా రావడం కూడా నిజంగా బాధాకరమైన విషయం అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రజల్ని ఆదుకునే దానికి ప్రయత్నం చేస్తా ఉంది మరి ముఖ్యంగా పేద బడుగు వర్గాల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు వాళ్ళకి రేషన్ మూడు సార్లు రేషన్ నెలలో మూడు సార్లు రేషన్ ఇవ్వటం మరి ఆర్థిక సహాయం చేయటం ఇన్ని కూడా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర मरी राष्ट्र फैनाशल आर्थिक व्यवस्था अंत इबंधक उन्ना प्रजल आदकने दाने कोसम प्रयत्न जगन मोहन रेड्डी गारु मरी ఒంగోల్ పట్టణంలో मरी मेमंदर अन्नी तिगनपुर मरी ढिल्ली वापसी मुस्लिम सोदर की को मंदी पॉजिटिव वस्ते वाली तिगा मंत्रीगार वी అంజెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు అసత్య ప్రచారం చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఒకటే కోరుకుంటున్నా నాకు చాలా బాధాకరంగా ఉంది మరి ప్రజల్ని ఆదుకునే దానికి ప్రయత్నం చేయాలి గానీ ఈ రకంగా అసత్య ప్రచారాలు చేసి తిరిగినోల్ని కూడా ఇబ్బంది తిరగకూడదనే రకంలో వాళ్ళు చేస్తా ఉన్నారు ఇవన్నీ ప్రచారాలు చూసి మా కార్యకర్తలు నేను హైదరాబాద్ మీరు రావద్దు సార్ ఇక్కడ మీరు వస్తే మీ జనాలంతా మీ దగ్గరికి వచ్చేస్తారు మీకు ఇబ్బంది జరుగుద్దని చెప్పి మా వాళ్ళు ఇబ్బంది పడతారు ఫోన్ చేయడం జరిగింది కానీ ప్రతి రోజు కూడా నేను లేని రోజు ప్రతి రోజు ఇక్కడ కలెక్టర్ గారి తోటి మా నాయకులు పార్టీ నాయకులు అందరితో కూడా మానిటరింగ్ చేసుకుంటూ అన్ని రకాలుగా సత్య మరి ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా కూడా ఈ అసత్య ప్రచారం చేసే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాం ఇప్పుడు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కూడా ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు నేను ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎప్పుడు ఒకరి మీద కక్ష సాధింపుగా మాట్లాడటం కానీ ఎప్పుడు చేయలేదు ఇట్లాంటి నీచమైన వ్యవస్థ ఈ వ్యవస్థ నీచమైన మనుషులు తయారయ్యారు వాళ్ళ సంగతి వాళ్ళు ఎవరైతే వాళ్ళ సంగతి అంతా నాకు తెలుసు ఖచ్చితంగా వాళ్ళు దేవుడే చూసుకుంటాడు వాళ్ళని కానీ లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సుమారు 50 కుటుంబాలకు చెందిన చర్మకార వృత్తిదారులకు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో చర్మకారులకు బియ్యం నిత్యావసరాలు కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ చెరుకూరి కిరణ్, రావినోతుల మదన్, తేళ్లపాల్ శ్రీను, బొజ్జా వీరయ్య, ఎం రాజేష్, ఏ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డ పరిస్థితుల నుంచి మరి కొంతమంది తాతలు వారి యొక్క సహకారంతో కూడా కొంత ఇసులుబడి కల్పిస్తున్న నేపథ్యం కనపడుతూ ఉంది. ఏదేమైనా సరే ఈ కరోనా మహమ్మారి అనేటువంటిది ఒక అంటువ్యాధి కనుక దానికి దూరంగా ఉండటం అనేది కూడా మరి మనకి చాలా అవసరం. ఎందుకంటే దీనికి వైద్యం కంటే కూడా ముందైతే ఒక ఫిజికల్ డిస్టెన్స్ అనేటువంటిది ఏందో అది చాలా అవసరం. దాని ద్వారానే కట్టడికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పేసి మరి డాక్టర్లు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఆ క్రమంలో మనం ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారంగా లాక్డౌన్ యొక్క విధానం అయితే ఉందో దాన్ని పూర్తిగా పాటిస్తూ అదేవిధంగా ఎవరైతే కొద్ది ఆర్థికంగా ముందున్నటువంటి వాళ్ళు ఎలాంటి చేతివృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు నిరాశ అయినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సేవ తినవటం అనేది ఇప్పుడున్నటువంటి ప్రధాన కర్తవ్యం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక సేవా దృక్పథంతో ఇలాంటి కార్మికుల్ని ఏదైతే చేతివృత్తులు చేసుకున్నటువంటి శ్రమకారులు కావచ్చు లేదంటే రోజువారీ కూలీలు కావచ్చు ఇలాంటి వాళ్ళకి సేవతనిచ్చి ప్రోత్సహించి వాళ్ళ యొక్క ఉపాధిని కాపాడే విధంగా వాళ్ళ యొక్క ఆర్థిక వాళ్ళ యొక్క ఆర్థిక వృత్తిని కూడా కాపాడే విధంగా కూడా ఇలాంటి సహకారాలు చేయడం కూడా చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే మరి చాలామంది దాతలు ఇచ్చేటువంటి సహకారంతో ఇంకా ముందు ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు ముందుకెళ్తామని కోరుకుంటూ ఏదేమైనా సరే కరోనా వ్యాధిని నిర్మూలించడం కోసం ప్రభుత్వం లాక్డౌన్ అయితే ఉందో దాని 37వ డివిజన్ గ్రామ వాలంటరీ అడుసుమల్లి వెంకటరావు పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్లో విధులు నిర్వహిస్తున్న 30 మంది పారిశుధ్య కార్మికులకు కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ పిచ్చయ్య, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సుబ్బయ్య శర్మ, డివిజన్ అధ్యక్షులు జీవీఆర్ గోవర్ధన్, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
गांधी नगर सचिवालय में वाली पनचे ఈ అడుసుమల్లి ప్రసన్న కుమార్ అనేటువంటి వ్యక్తి తన పుట్టినరోజు వేడుకని ఈ పారిశుద్ధ్య కార్మికులకి ఈ కూరగాయలు ఇవ్వడానికి అంగీకరించి తన ముందుకు వచ్చాడు. ముందుగా సచివాలయం తరపున మీ అందరి తరపున మా ప్రసన్న కుమార్ని అభినందిస్తున్నాను. రోజువారీ కార్మికులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సమయంలో ఈ ప్రసన్న కుమార్ ఈ విధంగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో మజావాహం. మా కార్మికుల తరపున ఆ ప్రసన్న కుమార్కి మా ధన్యవాదాలు తెలియజేస్తో. ప్రసన్న బర్త్డే సందర్భంగా ఈ పారిశుద్ధ్య కార్మికులకి ఈ కూరగాయలు ఇవన్నీ ఇటో ఇచ్చినందువల్ల మన వార్డు తరపున మేము ధన్యవాదాలు. జరుగుమల్లి మండలం నరసింగూర్లో వెలిసిన శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర ప్రత్యేక శనీశ్వరాలయంలో లోక కళ్యాణార్థం కరోనా వైరస్ నిర్మూలనకు సుదర్శన లక్ష్మీ నరసింహ ధన్వంతరి శనీశ్వర హోమం నిర్వహించారు. భక్తులకు ప్రవేశం లేకుండా నిరాడంబరంగా ఈ హోమాన్ని 15 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చక స్వామి పైడపాటి రామకృష్ణ శాస్త్రి తెలిపారు. ధన్వంతరి శనీశ్వర హోమం నిర్వహించారు. భక్తులకు ప్రవేశం లేకుండా నిరాడంబరంగా ఈ హోమాన్ని 15 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు పైడపాటి రామకృష్ణ శాస్త్రి తెలిపారు. परकर्म मंत्र यंत्र तंत्र औषध हस्त्र शस्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय ओं नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वालापरीताय सर्वदिक्षोभनकराय हुं फट् ब्रह्मणे परं ज्योतिषे स्वाहा लक्ष्मीं सरोजस्थिताम् घंटाशूलहला निशंख मुसले चक्रंधनुस्सायकम् हस्ताब्जेतरदीङ्गणान्तविलसच्छीतां शुकुल्यप्रभाम् गौरीदेह समुद्भवान् त्रिजगतान् आधारभूतां महा पूर्वामत्र सरस्वती मनुभजे शुम्भारिरैत्यार्थिनीम् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्ना लक्ष्मी प्रचोदयात् स्वाहा. ओम शमन्ति लक्ष्मीसरचन्द सबुद्रुल्यः జిల్లాలో విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని విద్యుత్ శాఖ ఈ సయ్యద్ అబ్దుల్ కరీం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. లాక్డౌన్ నేపథ్యంలో వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా ఆన్లైన్ ద్వారా వైద్యుల సలహాలు సూచనలు పొందేందుకు గాను మేడంగో సంస్థ రూపొందించిన ప్రత్యేక యాప్ను రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఒంగోలులోని లాయర్పేటలోని మంత్రి బాలినేని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో యాప్ నిర్వహణ బాధ్యులు జంగాల సుజన్ తదితరులు పాల్గొన్నారు. ज्ञानोदय काव्यामो वै
డాక్టర్స్ ఎవరో ఈ ఏరియాలో ఉన్నారు, ఈ ఏరియాలో చుట్టుపక్కల డాక్టర్స్ ఫోన్ నెంబర్స్ డైరెక్ట్గా వచ్చేసి అది క్లిక్ చేయగా ఆటోమేటిక్గా డాక్టర్ వీడియో కాల్ అవుతుంది. సో అక్కడ పేషెంట్ ఏంటంటే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని డైరెక్ట్ లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలను ద్విచక్ర వాహనదారులు, కార్ల యజమానులు తప్పనిసరిగా పాటించాలని వన్ టౌన్ సీఐ భీమా నాయక్ తెలిపారు. చర్చ్ సెంటర్లో వన్ టౌన్ సీఐ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. పరిమితికి మించి వాహనాలపై ప్రయాణిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ ఆదేశాల మేరకు ఉదయం 9 గంటలలోపు మాత్రమే వాహనదారులు ప్రయాణించాలని భీమా నాయక్ చెప్పారు. అకారణంగా ప్రయాణిస్తున్న వాహన యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు విచ్చలవిడిగా ఒక బండి మీద ఇద్దరిద్దరు, అదే రకంగా ఆటోల్లో 3 4 అట్లా రావడం, కార్లలో 2 3 రావడము, అంటే అక్కడ సామాజిక డిస్టెన్స్ అనేది కనుమరుగైపోయింది. సో అందులో భాగంగానే మా గౌరవ ఎస్పీ గారు, ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ సిద్ధార్థ కౌశల్ సార్ మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేమందరము ఈరోజు ఉదయం నుంచి కూడా అనవసరంగా ఈ 9 గంటలలోపు ఎవరైనా ద్విచక్ర వాహనాలపై ఇద్దరు వస్తే ఆ బళ్ళు సీజ్ చేయడం, వైలేషన్ కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. మేము కోరుకునేది ఏంటంటే నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఇంటికి ఒకళ్ళు మాత్రమే రావాలి, వచ్చి కొనుక్కొని వెళ్ళాలి. లాక్డౌన్ సందర్భంగా రోజువారీ కూలీలకు గుర్రం వెంకట్రావు జ్ఞాపకార్థం వైసీపీ నాయకులు జమ్ము రత్తయ్య, వారి సతీమణి జయలక్ష్మి 400 కుటుంబాలకు బియ్యం నిత్యావసరాలు అందజేశారు. రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం ఈ సేవా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మ సురేష్, చక్రపాణి, పోలయ్య, పాటూరి శ్రీనివాసరావు, మాడుగుల రామారావు, గద్దల సురేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. బాగా మన ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు కనుక కూలి పనికి పోయేదానికి కూడా లాక్డౌన్ చేశారు కాబట్టి ఇండియా మొత్తం, ప్రపంచం అంతా ఈరోజు మా మామగారు చనిపోయిన రోజు మేము బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి మా ప్రజలందరికీ, మా యూత్ అందరికీ, అంబేద్కర్ యూత్ సోదరులందరికీ మేము బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఈరోజు కరోనా వ్యాధి విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడిని కార్మికులు, శ్రామికులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఏ కూలి పనులు చేసుకోవడానికి కూడా అవకాశం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఈరోజు జమ్ము రత్తయ్య గారి మామగారు అయినటువంటి గుర్రం వెంకట్రావు గారి వర్ధంతి సందర్భంగా వారి వంతుగా ఏదో చిరు సహాయంగా ఇక్కడ ఉన్న అంబేద్కర్ కాలనీ ప్రజానీకాన్ని అందరికీ కూడా తన వంతుగా నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంచార జాతుల వారికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన రీచ్ అండ్ రెస్క్యూ సంస్థ ప్రతినిధులు అభినందనీయులని ఒంగోలు మండల తహసీల్దార్ కె చిరంజీవి అన్నారు. విపత్కాలంలో ఆపన్నులకు చేయూతను అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. రీచ్ అండ్ రెస్క్యూ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డానియల్ ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూరు రోడ్లోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 70 సంచార జాతుల వారికి ఎంఆర్ఓ కె చిరంజీవి చేతుల మీదుగా బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిరంజీవి, రీచ్ అండ్ రెస్క్యూ సంస్థ నిర్వాహకులు డానియల్తో పాటు హెచ్పీ గ్యాస్ మేనేజర్ వాయిస్ తదితరులు పాల్గొన్నారు. నాయన దీని కొరకు వ్యయం చేస్తున్న వారిని ఆశీర్వదించండి, కష్టపడుతున్న వారిని ఆశీర్వదించండి ఆయన, అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండండి. ఈ కరోనా యొక్క ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి పని లేక, వాళ్ళకి చేతుల ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వారికి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా వాళ్ళ చేతుల విధంగా వాళ్ళు విధంగా సహాయం చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున పూర్ పీపుల్, ఎవరైతే పూర్ పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీస్ ఎవరైతే పూర్ నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి, గర్భవతుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా వాళ్ళ తోచిన సహాయం చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా గొప్ప విషయం. అలా ఫ్యామిలీ మొత్తం వచ్చి సహాయం చేయాలంటే ఒక గొప్ప హృదయం ఉండాలి. సో ఈ యొక్క దేవుడు ఆ యొక్క హృదయాన్ని వాళ్ళందరికీ కలిగించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడున్న ఈ 100 ఫ్యామిలీస్కి, ప్రజలందరూ కూడా మీరు గవర్నమెంట్ వారు చెప్పినట్టుగా చేస్తే ఖచ్చితంగా మనకు తొందరలోనే లాక్డౌన్ అయిపోద్ది. కాబట్టి ఈ రీచ్ అండ్ రెస్క్యూ మిషన్స్ వారు, మా అబ్బాయి చిన్న అబ్బాయి ప్రారంభించాడు, ప్రారంభించి అనేక చోట్ల
పేదవారికి ముఖ్యంగా ఈ విధంగా పనులు రోజు పనికి వెళ్తేనే రెక్కాడతేగాని డొక్కాడదంటారు అటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఆహార ధాన్యాలు పప్పు ధాన్యాలు కూరగాయలు పంచడం జరిగింది ఇప్పటికి దాదాపుగా 600 మంది దాకా చుట్టుపక్కల జిల్లాలో పంచారు మన ఒంగోలులో కూడా ఇంకా ముందు ఇంకా చేయాలి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు శనివారం నుండి ఆల్ ఇండియా రేడియో ద్వారా పాఠాలను ప్రసారం చేస్తున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ వాడరేవు చిన వీరభద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు కావున విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు సత్య న్యూస్లో స్వల్ప విరామం 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి వెన్నపూస వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు బియ్యం నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విఆర్ఓ ఆదిరెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ బాబ్జీ 9వ డివిజన్ వైసీపీ ప్రెసిడెంట్ పూర్ణచంద్రారెడ్డి సువర్ణ వెంకటరత్నం సీతారామయ్య రవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ కరోనా నేపథ్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్స్కి శానిటరీ వర్క్ చేసే వాళ్ళకి స్టాఫ్కి సచివాలయం స్టాఫ్కి ఈ వాలంటీర్లకి అందరికీ నా వంతు సహాయంగా రైసు కూరగాయలు డిస్ట్రిబ్యూషన్ చేసిన జరుగుతుంది ప్రాణాలు తెగించి శానిటరీ వర్కర్లు ఇళ్ళల్లో అందరి లాక్డౌన్లో అందరు ఇళ్లలో ఉండమని చెప్పిన వాళ్ళు మటుకు వాళ్ళ ప్రాణాలతో ప్రాణంగా పెట్టి వాళ్ళు వర్క్ చేస్తున్నారు 9వ డివిజన్లో వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఎంతో అభినందించదగ్గ విషయం ఎందుకంటే ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ వణికిస్తున్న నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల వల్ల ఈ రోజున మనమే చూస్తున్నాం దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ని కట్టడి చేయడంలో ముందంజలో ఉందని చెప్పి సగర్వంగా చెప్పుకోగలుగుతాం సోరారెడ్డిపాలెం మాజీ సర్పంచ్ మొలకలపల్లి కోటేశ్వరరావు రమణమ్మ మనవరాలు నీహారిక శ్రీ పుట్టినరోజు సందర్భంగా లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు 200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నీహారిక శ్రీ తల్లిదండ్రులు నర్రా శైలూష వెంకటేశ్వర్లు సోరారెడ్డిపాలెం వాసులు తళ్ళూరి సుబ్బారావు కొమ్మురాజు లింగాధర్రావు స్టాలిన్ శ్రీను కరూర్ వైశ్య బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ ఆకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సోరారెడ్డిపాలెం గ్రామం వైస్ సర్పంచ్ని మా మిస్సెస్ సర్పంచిగా 5 సంవత్సరాలు పరిపాలించాము ఈ ఇప్పుడు ఈ కరోనా మారకుండా మా పల్లె ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ కూరగాయలు పంపిణీ జరుగుతున్నది దాని గురించి అలా ఇంటికో 10 కేజీలు 5 కేజీలని తీసుకొచ్చి చెప్తున్నాం మా మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఈ కరోనా ఉంది కాబట్టి దీనికి మా పల్లె ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏదో మా వంతు సాయం కూరగాయలు అందిస్తున్నాం మన రాష్ట్రానికి అదే కరోనాతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దీనివల్ల అన్ని లాక్డౌన్ అయిపోయినాయి కాబట్టి పేద ప్రజానీకానికి కొంచెం ఏదో నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు సప్లై చేయాలనుకొని మా మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ నిర్ణయించుకున్నారు వాళ్ళ మనవరాలు బర్త్డే సందర్భంగా ఇంకా ఖర్చు పెట్టడం ఎందుకులేనని చెప్పనేసి దీని విధంగా ఈ విధంగా కొంత వీళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పంపిణీ చేస్తున్నారు మా కూతురు బర్త్డే ఖర్చు అయ్యే అమౌంట్ని ఇలా పల్లెలో ప్రజలకు ఉపయోగపెడదామని ఇలా వెజిటేబుల్స్ సర్వ్ చేస్తున్నాం లాక్డౌన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నా వంతు సహాయంగా కూరగాయలు పంచుతున్నాం
ప్రపంచ దేశాలన్నీ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు వెళుతుంటే భారతదేశంలో మాత్రం అంబేద్కర్ జయంతి నాడు కూడా పాలకులు ఆయనకు నివాళి అర్పించకపోవడం దారుణమని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు ఆరోపించారు. భీమ్ ఆర్మీ సభ్యుల్ని అదేవిధంగా చాలా మన ఆనంద్ తేల్తుండే లాంటి మేధావుల మొత్తాన్ని కూడా అరెస్ట్ చేయాలని చాలామందిని అరెస్ట్ చేశారు, ఇంకా చేస్తున్నారు. అంటే ఈ పాలకులు అంబేద్కర్ రాజ్యాంగ అమలు ఆ చట్టాలను అమలు చేయకుండా నిజమైన అంబేద్కర్వాదుల్ని వేధిస్తున్నారు. కనీసం అమెరికా, కెనడా, లండన్ విదేశీయులకు ఉన్న గౌరవం అంబేద్కర్ మీద మనకి దేశ పాలక లేదు, పాలకులకు లేదు. కేవలం ఓట్ల కోసమే వీళ్ళు అంబేద్కర్ జపను జపిస్తున్నారు. కానీ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శంకర జయంతి సందర్భంగా ఈ నెల 27వ తేదీ నిర్వహించవలసిన ఉచిత ఉపనయన కార్యక్రమం రద్దు చేసినట్లు బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు సివిఎల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఉచిత ఉపనయనాల కోసం పేర్లు నమోదు చేసుకున్న వారు ఈ అసౌకర్యాన్ని తెలుసుకోవాల్సిందిగా ఆయన కోరారు. సత్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో జరిగిన పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ. మార్కాపురంలోని జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన కరోనా ట్రూనాట్ టెస్ట్ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కరోనా నివారణ చర్యల్లో భాగంగా టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్య పెంచామని వెల్లడి. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు, అవసరార్థులకు పలు స్వచ్ఛంద సంస్థలు దాతల సేవా కార్యక్రమాలు, బియ్యం, నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్ల పంపిణీ. సత్యా న్యూస్లో నేటి మాట. మనుషులుగా భౌతిక దూరం పాటిస్తున్నా మానసికంగా కలిసే ఉంటూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి. సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.